కరోనా పేషెంట్ల నుంచి అత్యధిక ఫీజులు వసూలు చేశారంటూ వస్తున్న ఆరోపణలపై జిల్లా వైద్య శాఖ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో జిల్లా మానిటరింగ్ కమిటీ నిర్ణయం చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 14 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే దానిపై మరింత సమాచారాన్ని నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా పేషెంట్లని దోపిడీ గురి చేస్తున్నాయి. మరోవైపు కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా సరైన నిబంధనలు పాటించడం లేదు. ప్రజల నుండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆరోపణలపై ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మొదటి దఫా 6 హాస్పిటళ్లకు నోటీసులు జారీ చేశారు జిల్లా అధికారులు. మరోవైపు 2వ దఫా 8 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు. 3వ విడత కూడా మరో 2 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు. అందులో 3వ విడతగా నోటీసులు జారీ చేసిన ప్రధానంగా ఈ ప్రతిభ హాస్పిటల్ ఒకటి. అందులో గతంలో ఏదైతే కోవిడ్ పేషెంట్లను చికిత్స అందించిన నేపథ్యంలో వారి నుండి వారికి సరైన చికిత్స అందించలేదు, మరోవైపు అధిక ఫీజులు వసూలు చేశారనే ఆరోపణలను ఎదుర్కొని ఈ హాస్పిటల్కు నోటీసులు జారీ చేశారు. మొత్తంగా చెప్పుకోవచ్చు నిజామాబాద్ జిల్లాలో అంకం, అదేవిధంగా అన్షుల్ వేదాన్షు, అదేవిధంగా ఇండస్ ఆసుపత్రులు అత్యధిక ఫీజులు వసూలు చేసిన నేపథ్యంలో అందులో భాగంగా ఈ ప్రతిభ హాస్పిటల్ కూడా ఒకటి అని చెప్పుకోవాలి. మొత్తంగా ఏదైతే కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు సరైన చికిత్సలు అందించాల్సింది పోయి పేదల నుండి రక్తాన్ని పీల్చిన నేపథ్యంలో ప్రజలు ఈ ఏదైతే కరోనా పేషెంట్లు చికిత్స తీసుకున్నారో వారు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వారి జిల్లా కలెక్టర్ ఈ ఆసుపత్రికి నోటీసులు జారీ చేశారు. జిల్లా డిఎంహెచ్ఓతో పాటు మరో జిల్లా మానిటరింగ్ కమిటీ కూడా ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఈ హాస్పిటళ్లకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ జిల్లా కలెక్టర్ ప్రధానంగా అన్ని ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయో వాటిపైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పనిసరి ఉంటాయని చెప్పి జిల్లా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ ప్రతిభ హాస్పిటల్ ఉందో గతంలో కూడా జిల్లా కలెక్టర్ హెచ్చరించారు ఈ హాస్పిటల్కు సరైన పేషెంట్లకు సరైన చికిత్స అందించడం లేదని నోటి కలెక్టర్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టరు డిఎంహెచ్ఓ కలిసి ఇద్దరు కలిసి ఈ ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు. మొత్తానికి మనం చెప్పుకోవచ్చు నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు ఈ ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఈ కరోనా పేషెంట్ల నుండి అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు ఆరోపణలు, మరి సరైన నిబంధనలు పాటించట్లేదు, ఆక్సిజన్కు అత్యధిక ధరకు ఆక్సిజన్ పేషెంట్ల పైన రుద్దుతున్నారని ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఇది అందులో భాగంగా ఈ ప్రతిభ హాస్పిటల్ కూడా నోటీసులు జారీ చేశారు. మొత్తానికి మనం చెప్పుకోవచ్చు ఈ ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్కు నోటీసులు జారీ చేసినా ప్రైవేట్ హాస్పిటల్ తీరు మారడం లేదని చెప్పవచ్చు. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో 16 హాస్పిటల్కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో సరైన నోటీసులకు సరైన సమాధానం ఇవ్వలేరు. ఇప్పటి వరకు ఈ నోటీసులకు ఎలాంటి సమాధానానికి అధికారులు తృప్తి చెందలేరు. వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో దానికి సంబంధించి మరోవైపు జిల్లా మానిటరింగ్ కమిటీ ముందు ఉంచేందుకు అధికారులు డిఎంహెచ్ఓ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇదే కోణంలో చూసుకుంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సింది. కెమెరా పర్సన్ ప్రవీణ్ కుమార్తో గంగారెడ్డి, మహానిస్, నిజామాబాద్.